వైఎస్ఆర్ జలకళ పథకానికి శ్రీకారం చుట్టారు. మెట్ట భూములకు సాగునీరు అందించేందుకు ఇచ్చిన హామీ మేరకు వైఎస్ఆర్ జలకళ పథకాన్ని సీఎం వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయం నుండి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది రైతులకు ఉచితంగా వ్యవసాయ బోర్లు వేయనున్నారు. రైతు సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాదయాత్ర సందర్భంగా తమ కష్టాలను కళ్లారా చూసిన జగనన్న ఉచితంగా బోర్లు తవ్వించే కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. అనంత రైతులు వైఎస్ఆర్ జలకళ పథకం తమకు ఓ వరమని ఆనందపడుతున్నారు. హైదరాబాద్ హుసేన్ సాగర్ తరహాలో తీర్చిదిద్దుతామని చెప్పారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. వినాయక సాగర్ లో మురుగునీటి శుద్ధి ప్లాంట్ కు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమనతో పాటు నగరపాలక కమిషనర్ గిరీష పాల్గొన్నారు. మరోసారి కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద అంతకంతకు వరద ఉధృతి పెరుగుతోంది. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 7 లక్షల క్యూసెక్లుగా ఉండగా బ్యారేజ్ వద్ద నీటి మట్టం 16.7 అడుగులకు చేరి 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వైతాళికుడు గుర్రం జాషువా 125వ జయంతి సందర్భంగా ఒంగోలు కలెక్టరేట్ లో జాషువా విగ్రహానికి మంత్రి సురేష్ నివాళులర్పించారు. 3 కోట్ల రూపాయల వ్యయంతో గుర్రం జాషువా కాంస్య విగ్రహంతో పాటు కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. తిరుమల శ్రీవారిని ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శన అనంతరం తిరుపతిలోని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఆయన శాలువాతో విజయసాయిరెడ్డిని భూమన కుటుంబ సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి టౌన్ బ్యాంకు చైర్మన్ వెంకటేష్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు పాల్గొన్నారు.